అంటే ఇప్పుడు కంపారిటివ్లీ మీకు అటు సైడ్ కూడా ఉన్నాయి కదా కంపెనీలు, సేమ్ కంపెనీలు ఆంధ్ర సైడ్ కూడా ఉన్నాయి. సో ఎక్కడ మీకు బిజినెస్ బాగా అనిపిస్తుంది మీ ఉద్దేశ ప్రకారం? మాకంటే సి వీటూకే కాల్ అండి. సీడ్ రీసెర్చ్ చేయాలంటే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఇకో సిస్టమ్ ఉంది, అగ్రికల్చర్ సీడ్ రీసెర్చ్. వాటర్ మేనేజ్మెంట్ చేయాలంటే ఇక్కడ కానీ ఆంధ్ర కానీ ఉంటుంది, వేరే అదర్ స్టేట్స్లో కూడా ఉంది అది ఆపర్చునిటీ. రియల్ ఎస్టేట్ చేయాలంటే నేను ఇక్కడ తట్టుకోలేను, ఇక్కడ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు. సో విజయవాడలో నాకు కొంత హంగ్ ఉంటుంది, నాకు ఒక బ్రాండ్ ఈక్విటీ ఉంది. సో అక్కడికి వెళ్ళి నేను చేసుకుంటే కొంచెం నాకు పేరు వస్తుంది అక్కడ, ఎందుకంటే అది మళ్ళీ కన్స్యూమర్తో లింక్డ్ అప్ కాబట్టి నాకు పేరు కావాలి, నాకు ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. సో అందుకని అక్కడ మూవ్ చేశాను, ప్లస్ ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయని అక్కడ మూవ్ చేశాం. కన్స్ట్రక్షన్ అంటారా, ఇది ఎట్లాగో చేసుకుంటున్నాం కాబట్టి దాంతోపాటు మనమే కన్స్ట్రక్షన్ చేసుకుందాం అని ఒక డిసిషన్ తీసుకున్నాం. ప్లస్ ఏదన్నా మనకి సరైన టైఅప్స్ ఫారెన్ టైఅప్స్ అవి పెట్టుకుంటే ప్రాబ్లీ వీ కెన్ క్వాలిఫై అండ్ గెట్ ఇన్ టు కన్స్ట్రక్షన్, టు స్టార్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో దట్ ఈస్ ఆల్సో ఐ థాట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అలాగే ఇక్కడ ఇండియాలోనే కాకుండా మీరు మిగిలిన దేశాల్లో కూడా బిజినెస్ డెవలప్ చేస్తారు? అంటే ఆఫ్రికాలో ట్రై చేస్తున్నాం అండి, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఆఫ్రికాలో ఉన్నాం. అక్కడ ఎవ్రీ ఇయర్ బిజినెస్ మోడల్ చేంజ్ చేయాల్సి వస్తుంది, బికాజ్ ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్. ఓకే, ఆఫ్రికాలో మన ఇండియన్స్ని మేమైతే ఎవరినైతే చూసామో వాళ్ళు జనరేషన్స్ నుంచి అక్కడ ఉన్నవాళ్ళు, గుజరాతీసు, కొంతమంది పంజాబీసు, వాళ్ళంతా ఫ్యూ జనరేషన్స్ నుంచి అక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు బిజినెస్ పీపుల్. సో వాళ్ళతో మనం కంపీట్ చేయలేము, వాళ్ళ బిజినెస్ మోడల్ మనం వాళ్ళలేము. సో మేము వెళ్ళే టైంకి చైనీస్ బొంబార్డ్ చేస్తున్నారు ఆఫ్రికా అంతా. సో వాళ్ళ లో ప్రైసింగ్తో మనం కంపీట్ చేయలేము. సో వీఆర్ రీఇన్వెంటింగ్ ఆర్జన్స్ ఎవ్రీ ఇయర్, ఇయర్ ఆన్ ఇయర్. బట్ మై స్ట్రాంగ్ ఫీలింగ్ ఈజ్ ఆఫ్రికా ఈజ్ ఎ కాంటినెంట్ విచ్ విల్ ఫీడ్ ద వరల్డ్ ఇన్ ఫ్యూచర్, బోత్ ఫుడ్ వైజ్ అండ్ ఆల్సో మినరల్స్ వైజ్. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు స్టే అని చెప్పి మా వాళ్ళకి చెప్తూ ఉంటాను. దో వీఆర్ బర్నింగ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఆఫ్రికా, మా వాళ్ళకి చెప్తుంటాను లెటస్ బీ దేర్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ సీ, మేబీ విల్ స్ట్రైక్ ఎట్ ద రైట్ బిజినెస్ మోడల్ అని చెప్తూ ఉంటాను. అది ఓకే. ఈ బిజినెస్ మరి పరుగులో మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు మీరు? నాది మ్యారేజ్ ఈజ్ 89 అండి, బిజినెస్ అప్పుడు లేదు నాకు. సో బిజినెస్ ఐ స్టార్టెడ్ ఇన్ 95. ఓకే ఓకే. సో ఎంప్లాయీగా ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు పిల్లలు అండి, ఎంతమంది పిల్లలు మీకు? 3 పిల్లలు. బాబు షికాగోలో ఉంటాడు, హీస్ ట్రైయింగ్, హీస్ కంప్లీటెడ్ హిస్ ఎడ్యుకేషన్ అండ్ హీస్ ట్రైయింగ్ టు డూ హిస్ ఓన్ బిజినెస్. ఓకే, అక్కడ డేటా అనలిటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటలో. మాకు 11.5 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎక్సలెంట్. సో వాళ్ళని ఇప్పుడు ఒక అమ్మాయి 9th క్లాస్లో, ఒక అమ్మాయి 7th క్లాస్లో ఉంది. ఓకే ఓకే. ఇవాళ రేపట్లో ఒకళ్ళు ఇద్దరితోనే ఆపేస్తున్నారు, మీరు మాత్రం చక్కగా పెద్ద ఫ్యామిలీ, ముగ్గురు పెద్ద ముగ్గురే కదా. ఎక్సలెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.